కంప్లైంట్ సాధారణ ప్రజానీకం అది వదిలిపెడితే వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేటువంటిది కూడా చాలా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉంటుంది. చాలా మన ఇంకా దీనికి సప్లిమెంట్గా ఇంకో ఉదాహరణ చెప్పాలంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి దాదాపు ఇప్పుడు 20,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు ఉన్నాయి. ఆ అప్పుల మీద వసూలు చేస్తున్నటువంటి బ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క వడ్డీ 14%. అదే ఈ కార్పొరేట్ల దగ్గరికి వెళ్ళేటప్పటికే వీళ్ళకి 3%, 4%, 5%, 2% వడ్డీలు ఉంటాయి అనేటువంటి మాట బ్యాంకుల్లో పనిచేసేటువంటి సీనియర్ పొజిషన్స్లో ఉండేటువంటి మిత్రులు చెప్పేటువంటి మాట. దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకంటే నేను చెప్పడం కన్నా మీరు చెప్పడమే బాగుంటుంది. చెప్పండి, ముగిస్తే నేను చెప్తాను. అయిపోయింది, ప్లీజ్ ప్లీజ్. ఒకటండి, మనకి రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ నిర్ణయిస్తుంది. ఆ వడ్డీ రేట్లు ఎందుకు తక్కువ ఎందుకు చేస్తున్నారు అంటే ఆ తక్కువ వడ్డీకి జనానికి అప్పులు అందుబాటులోకి రావాలి కాబట్టి తద్వారా ఆర్థిక వ్యవస్థ చెలామణిలోకి వస్తే మనం సూపర్ అగ్రరాజ్యంగా ఎదుగుతాం కాబట్టి అని చెప్పి వడ్డీ రేట్ తగ్గిస్తున్నారు. ఆ వడ్డీ రేటు క్రెడిట్ అంటే మనం అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళకి వచ్చినప్పుడు డిఫరెన్షియల్ వడ్డీ రేట్ అవుతుంది. మీరు అన్నమాట కరెక్ట్, సాధారణమైనటువంటి హౌస్ నేను ఇల్లు కొనుక్కున్నాను అనుకోండి, నేను తీసుకుంటే నాకు అల్టిమేట్ గా వచ్చేసి నాకు 30 సంవత్సరాలు 18% నేను వడ్డీ కట్టాల్సి వస్తుంది. అది ఇంటికి వడ్డీ కట్టాల్సి వస్తుంది, ఇంటి గృహ రుణం. అదే రియల్ ఎస్టేట్ డెవలపర్ ఉన్నాడు, ఆ డెవలపర్ కి 9%కో 8%కో వస్తుంది. ఎందుకంటే ఎస్ఎల్ఆర్ రేట్ అని చెప్తారు, స్టాట్యూటరీ లెండింగ్ రేట్ రేషియో కాబట్టి ఆ రేట్ ప్రకారం నేను ఇస్తున్నాను అని చెప్తారు. రెండోది వాళ్ళు ఏదో ఆర్థిక వ్యవస్థకి పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థని పైకి లేపడం కోసం కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి రకరకాల వాళ్ళ లోన్ కండిషన్స్ లో ఆఫ్సెట్టింగ్ క్లాసెస్ ఉంటాయి. మనకి ఇండివిజువల్ లోన్లలో మనకి ఆఫ్సెట్టింగ్ క్లాసెస్ ఉండవు. ఆ ఆఫ్సెట్టింగ్ క్లాసెస్ దగ్గర ఇందాక సార్ నాగార్జున రెడ్డి గారు చెప్పిందైనా సరే మన రాంబాబు గారు చెప్పినైనా ఆ సోకాళ్ళు పెద్దల పాత్ర ఆ ఆఫ్సెట్టింగ్ క్లాసెస్ ని స్ట్రక్చర్ చేయడంలోనే ఉంటుంది. ఆ ఆఫ్సెట్టింగ్ లోన్ అగ్రిమెంట్ కామన్ అగ్రిమెంట్స్ కాదండి. అనిల్ అంబానీ గారికి ఇచ్చినటువంటి లోన్ అగ్రిమెంట్ కాపీ తీసుకొచ్చి నాకు ఇచ్చినటువంటి లోన్ అగ్రిమెంట్ కాపీ తీసుకొచ్చి రెండు పోల్ చూస్తే మనకి ఆఫ్సెట్టింగ్ క్లాసెస్ లో ఉన్నటువంటి తేడా ఏమిటో స్పష్టం అవుతుంది. ఇవన్నీ మనం అడిగితే అక్కడ సుప్రీంకోర్టు కూడా పిటిషన్ ఉంది, ఎందుకు ఇంత స్థాయిలో వ్యత్యాసాలు ఉంటున్నాయి, లోన్ రికవరీలో వ్యత్యాసాలు ఎందుకు ఉంటున్నాయి, దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు నాగార్జున రెడ్డి గారు చెప్పినట్టు ఎక్కువ రికవరీ అవుతున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు ఈ స్థాయిలో రికవరీ కాగలుగుతున్నప్పుడు ఇంత లక్షల కోట్ల రూపాయలు విశ్వ ప్రపంచ స్థాయిలో దిగ్గజాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు కట్టలేకపోతున్నారు, వాళ్ళు వివరాలు చెప్పండి అని చెప్పినంటే అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఆటంకం అయిపోతుంది. ఖాతాదారుల యొక్క వ్యక్తిగత గోప్యత చట్టం, మన వాట్సాప్ ఖాతాలో నుంచి ఎవడో మొత్తం ఎత్తుకుపోతే దానికి గోప్యత అక్కర్లేదు. కానీ అనిల్ అంబానీనో లేదా మధ్యలో వచ్చినటువంటి ఉదాహరణ నీరవ్ మోడీకి లోన్ ఇవ్వడం కోసం కొల్లాటరల్ ఏం పెట్టాడండి, ఆయన ఆయన కంపెనీకి ఉన్నటువంటి బ్రాండ్ ప్రీమియం ని కొల్లాటరల్ గా తీసుకోమని చెప్పి రికమెండ్ చేశారు. బాగుంది బాగుంది బాగుంది, చాలా బాగుంది. మీకు నాకు ఆ ఫెసిలిటీ ఇస్తారా? అవునవును, నా మీసాన్ని తాకట్టు పెట్టుకుని కూడా ఎవడైనా డబ్బులు ఇస్తే బాగుండని ఉన్నది. అదే కదా, ఆయన బ్రాండ్ వాల్యూ అని అంటే అంతే కదా. ప్రభుత్వం ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఒక ఆస్పెక్ట్, విచ్ఛిన్నమవుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ఒక ఆస్పెక్ట్ గురించే మాట్లాడుకుంటున్నాం. దేశవ్యాప్తంగా రాంబాబు గారు మంచి ప్రశ్న వేశారు, స్టీల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పార్టీలు కానీ బ్యాంకింగ్ ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకంగా నిలబడతారా అనేది కేలుకున్నట్టుంటారు. ఓ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ మనకి ఉండాలి. ప్రైవేటీకరణ అడ్డుకోవాలి అంటే ఒక మాట అన్నారు నాగార్జున రెడ్డి గారు, నాకు కనుక అవకాశం ఇస్తే నేను 10 లక్షల కోట్ల రూపాయలు చేస్తాను. అటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు పొరపాటు డైరెక్టర్లుగా వచ్చి మా మిత్రులకి అస్మదీయులకి సోకాడు అస్మదీయులకి ఆటంకం కలిగిస్తారేమో అని చెప్పి ఉద్దేశంతో లిమిటెడ్ లైబిలిటీ. అలాంటి పొరపాటు జరగవులేండి, అవన్నీ ఊహల్లో జరిగే పొరపాట్లు, అవన్నీ ఊహల్లో జరిగే పొరపాట్లు. చాలా మనం ఊహల్లో ఉంటున్నామండి. ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది, ప్రభుత్వం దానికి నాయకత్వం వేసినటువంటి వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. లిమిటెడ్ లైబిలిటీ యాక్ట్ తీసుకొచ్చారు,
ఆ లిమిటెడ్ లైబిలిటీ యాక్ట్ అంటే నువ్వు ఏ కంపెనీ పర్పస్ కోసం లోన్ తీసుకున్నావో ఆ కంపెనీలో ఉన్నటువంటి రికవరీస్ మాత్రమే చూసుకోవాలి, ఆ కంపెనీ లావాదేవీలు మాత్రమే చూసుకోవాలి. అంబ్రెల్లా గ్రూప్ లో ఇప్పుడు రిలయన్స్ అంబానీ 180 కంపెనీలు ఉన్నాయని, ఏదో నేను వేరే కంపెనీ లాభం సంపాదించుకున్నాను, ఏ చిన్న కంపెనీ మొత్తం నష్టం వచ్చిందని చెప్పి చెప్పుకుంటాడు. ఆ రకమైనటువంటి ఈ మల్టిపుల్ అప్రోచ్ టువర్డ్స్ లెండింగ్, అది కన్స్యూమర్ లెండింగ్ ఒక రకమైనటువంటిది, ఇండస్ట్రియల్ సెక్టార్ లో లెండింగ్ ఇంకో రకమైనటువంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ లో లెండింగ్ ఒక రకం ఇంకో రకంగా ఉంటుంది. ఈ మూడింటి మధ్య ప్యారిటీ లేకుండా రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి ఎస్ఎల్ఆర్ రేట్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో అది కన్స్యూమర్ కి చేరకుండా ఏర్పాటు చేసినటువంటి తెరలు బోర్డులు ఉన్నాయి మధ్యలో, ఆ తెరల్ని మనం అడ్డు తీయకుండా బ్యాంకింగ్ సెక్టార్ లో ఒక లెవెల్ తర్వాత ఏజీఎం డీజీఎం ఆ లెవెల్ కంటే కూడా ఇంకా పైన మాట్లాడుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్ మీద సంతకాలు చేసినటువంటి జాయింట్ సెక్రటరీ కూడా వీళ్ళకి ఎవరికి ఫోన్ చేసి మాట్లాడలేదు. కానీ పార్లమెంట్ లో ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీలు ఎవరు ఉంటారు, ఈ పనులు అప్పులు ఎక్కువ వాళ్ళందరూ కమిటీలు చైర్మన్ గా ఉంటారు. ఈ స్ట్రక్చర్డ్ అగ్రిమెంట్స్, ఈ ఆఫ్సెట్టింగ్ క్లాజెస్ ఫిక్స్ చేసుకునేటువంటి అగ్రిమెంట్స్ ఏవైతే అన్ని అక్కడ జరుగుతాయి. ఆ మ్యాచ్ ఫిక్సింగ్ ని మనం ఎక్స్పోజ్ చేయకుండా ఈ బ్యాంకింగ్ వ్యవస్థ జరుగుతున్నటువంటి పెద్ద మోసం కుట్ర, ఆ కుట్రని మనం జనం దృష్టికి తీసుకురాలి. ఇందాక ఎఫ్డిఆర్ఐ యాక్ట్ చెప్పారు, ఇప్పుడు మన బడ్జెట్ లో 20,000 కోట్ల రూపాయలు బ్యాంకింగ్ రీకాపిటలైజేషన్ కోసం బెయిల్అవుట్ అంటే ఈ చిత్ర విచిత్రమైనటువంటి పదాలు, ఎకనామిక్ లిబరలైజేషన్ వచ్చినప్పుడు మేము జర్నలిజం లో ఉండేటువంటి ప్రింట్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళం, ఆ కొత్త కొత్త పదాలు వస్తే ఆ కొత్త కొత్త పదాలని ట్రాన్స్లేట్ చేసి అది అర్థవంతంగా తెలుగులో అర్థమయ్యేటువంటి విధంగా చేయడానికి నానా తిప్పలు పడేటువంటి వాళ్ళం. అలాగనే ఇప్పుడు కూడా వస్తున్నటువంటి జార్గాన్ చూస్తుంటే అవి సంస్కరణలు ఉంటాయి, పేరు అవి ఏమో దుర్మార్గమైనవి ఉంటాయి, అవి పేరేమో సత్యహరిశ్చంద్రుడు ఉంటుంది, వాడు చేసేవేమో దొంగ కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్పడం, ఇలాగా అంటే కాంట్రడిక్టరీగా ఉండేసరికి అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పేది కూడా అలాగే ఉంది. పార్లమెంట్ కవరేజ్ ఒక 10 సంవత్సరాల పాటు నేను చేశానండి, పార్లమెంట్ న్యూస్ కవరేజ్ ఒక 10 సంవత్సరాల పాటు చేశాను. వెరీ గుడ్. ఒక చట్టాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ చట్టం రూపొందించి ఆ చట్టానికి ఉన్నటువంటి శీర్షికలో బ్రాకెట్ లో ఒక పదం ఉంటుంది, ఆ బ్రాకెట్ లో ఉన్న పదం కీలకం, ఆపరేషనల్ పార్ట్. అది రెండోది ఏం చేస్తారు, ఆ క్లాస్ లో రూల్స్ విల్ బి ఫ్రేమ్డ్ దేర్ అపాన్ అని చెప్పి ఒక క్లాస్ వదిలిపెడతారు. పేరెంట్ యాక్ట్ కి భిన్నంగా రూల్స్ వస్తాయి. ఈ జిమ్మిక్ ని మనం లా మేకింగ్ ప్రాసెస్ లో ఉన్నటువంటి ఆ జిమ్మిక్ ని మనం అర్థం చేసుకోకపోతే మనం మీరు అన్నటువంటి గందరగోళానికి లోన్ అవుతున్నాం. ఈ రుణ పరపతి ఒప్పందాలు, రుణ ఒప్పందాలు ఏదంటే లెండింగ్ అగ్రిమెంట్స్ లో కూడా ఇటువంటి మోసానికి కావాల్సినటువంటి భూమిక అమలు వేస్తూ ఉన్నారు, ప్రభుత్వం దాన్ని అమలు చేస్తూ ఉన్నారు, అమలు అవుతుందని జనం గుర్తించలేని పరిస్థితిలో చాలా రకాలైనటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి. ఇవాళ మనం మీ టీవీలో ఈ అంశాన్ని పెట్టారు కాబట్టి మాట్లాడుకుంటున్నాం. స్టాండర్డ్ సో కాల్డ్ నంబర్ వన్ గ్రేడ్ వన్ ఛానల్స్ అని చెప్పి అనుకుంటున్నాం. ఆ గ్రేడ్ వన్ ఛానల్స్ లో దేశవ్యాప్త ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వ రంగ కంపెనీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, బిహెచ్ఎల్ అమ్మకానికి వస్తుంది. ఈ తెలంగాణలో ఉంది, అటు విశాఖపట్నం ఆంధ్రాలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల మీద అన్ని న్యూస్ ఛానల్స్ కలిపి ఒక యూనిఫైడ్ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు కదా జనాన్ని ఎడ్యుకేట్ చేయడం కోసం, అవకాశం లేదు. వాళ్ళకు ఉండేటువంటి మతలబులు కానీ లేదంటే తొడపాశాలు చెవిమీలు పెట్టడాలు రకరకాలు ఉన్నాయి. దీన్ని బాగా ప్రభుత్వం వాడుకుంటుంది. జనాన్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి మీడియాని నియంత్రించడం, ప్రజలకు వాస్తవాలు చేరకుండా చేయడం, ఆ వాస్తవాలు మరుగులు పెట్టేది అంటూ ఇప్పుడు మీరు చెప్పినటువంటి అనేక అంశాలు మరుగులు పడిపో, ఇవి బయటికి తీసుకురాకుండా ఒక ప్రైవేటీకరణకు వ్యతిరేకం ఇంటిగ్రేటెడ్ వ్యూహం. ప్రభుత్వ రంగంలో బ్యాంకులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ రంగం డెవలప్ అయింది. దాదాపు 300 పైచిలకు ప్రభుత్వ రంగ సంస్థలకి క్యాపిటల్ సప్లై చేయగలిగింది ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వ రంగం బ్యాంకులన్నీ ప్రైవేటైజేషన్ అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి అసెట్ రిక్వైర్మెంట్స్ ఏమైనా వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు మూలధనం అవసరమైనప్పుడు ఎక్కడిని సమకూరుస్తారు? ఓకే, రామబాబు గారు చెప్పినట్టు టాటా స్టీల్ కంపెనీని మూతేసుకోవడానికి వీలుగా విశాఖపట్నం స్టీల్ కి స్టీల్ ఆధారిటీ బిడ్డకి ఆయన లోన్ ఇస్తాడా?